వాక్యం, వెళ్ళిన వాక్యాలు జీవము ఆత్మ లాగా మార్చబడాలి మన జీవితంలో. అది నూరొందేళ్ళ ఫలించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయగ. ఇప్పుడు విన్న వాక్యాలు మన శ్రద్ధగా విన్నట్టు సోతనం మన హృదయాన్ని. హల్లెలూయా, ప్రేలర దేవుని ముందు తరస్తాం. హల్లెలూయా, హోలీ స్పిరిట్ దేవా, మీరు మాట్లాడము తండ్రి. ఓహే నభాన శిఖరాధన పరిశుధన మా ప్రేమ కలిగిన తండ్రి, మీరు అనుగ్రహించి చక్కని సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా హోలీ స్పిరిట్ మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విన్న వాక్యం మాలో జీవ ఆత్మలాగా మార్చుము తండ్రి. వాక్యం వినకుండా తండ్రి, దేవ వాక్యం గ్రహించకుండా పనిచేస్తున్నాం తండ్రి. దయ్యాలు క్రియలు యేసులో ఏమైపోయినా కానీ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం పరిశుధార్మ దేవా సహాయం దయము యేసు నామములో తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనం కలిసి ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 11:6 ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు అని ఉన్నాడనియు తను వెదగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలేను కదా. దేవునికి సోత్రం. ఉదయకాలం మీరు దేవుని సన్నిధిలో మీరు వచ్చారు, బట్ మీరందరం నమ్ముతున్నామన్నమాట. దేవుడు ఉన్నాడని ఆ ఒక విశ్వాసం దేవుడు మీకు అనుగ్రహించిన బట్టి ఉదయకాలం మీరు ఈ ప్రార్థనలో ప్రియులారా పాలు పొందుతున్నామన్నమాట. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటి, మనం దేవునికి ఇష్టడై ఉండాలి. ఇష్టడుగా ఇష్టరాలుగా మనం ఉండాలి అనమాట. కాబట్టి దేవునికి మనం ఇష్టడుగా ఉండాలి అంటే ఒక రోజు కాదు, మన బ్రతికినంత కాలం దేవునికి ఇష్టడుగా ప్రియులారా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టడుగా బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. విశ్వాసం మనకు కావాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి హెబ్రయులకు రాసిన పత్రిక 11:6 ప్రియులారా మనం చూసినట్టే విశ్వాస వీరుల గురించి రాయబడింది. అప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన రక్షణ పొందినప్పుడు సువార్త విని పరిశుద్ధాత్మ సహాయం అనే వాక్యం ద్వారా మన రక్షణ పొందినప్పుడే దేవుడు మనకు ఒక విశ్వాసం అనుగ్రహించామని రోమా రాసిన పత్రిక 12:13 రాయబడింది. 12:13 రాయబడింది. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ మనకు విశ్వాసం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించామన్నమాట. కానీ ఆ విశ్వాసంలో మనం ఇంకా ఎదగాలి అనమాట. అనేదైనా మన విశ్వాసంలో ఎదగాలి. ఇప్పుడు ఉదయకాలంలో అలాగే సాయంకాలంలో ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న మీరు అందరూ, అలాగే మీరు స్వయంగా మీరు బైబిల్ చదువుతున్నారు, బైబిల్ వింటున్నారు పరిశుద్ధాత్మ సహాయం వలన. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటలు వింటున్నారో వారు తప్పకుండా ప్రియులారా అన్నదినం వారు విశ్వాసంలో ఎదుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం అంటే విశ్వాసంలో వారు తప్పకుండా ఎదుగుతాయి. ఇప్పుడు ప్రియులారా మనం అందరం విశ్వాసంలో ఎదైనట్టు పరిశుద్ధాత్మ దేవుడు అన్నదినం మనకు సహాయం చేయనక. ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అంటే దానికి అర్థం విశ్వాసం మనకు ఉండే దేవునికి ఇష్టడుగా మనకు బ్రతకడానికి సాధ్యం అనమాట. కాబట్టి మనం ఇప్పుడున్న మనం ఈ ఆత్మీయ జీవితం ప్రియులారా మనం చూసినట్టే చూపుని బట్టి బ్రతకది కాదనమాట. చూపుని బట్టి కాదు, కానీ మన విశ్వాసం ద్వారా అన్నదాన్ని ముందుకొళ్ళాలి. యేసుక్రీస్తు మనల్ని పిలిచారు, మనం ఎన్నుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తులో నా విశ్వాసం ద్వారా మనం అన్నదాన్ని ప్రియులారా మనం ముందుకొళ్ళాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది నీతిమంతుడు విశ్వాసం ద్వారా ఐ మీన్ బ్రతకతని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం అందరం నీతిమంతులమే. ఒకప్పుడు మనం పాపులం, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మీరు నీతిమంతులం అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చిన ఒకటి దేవునికి వందనాలు. కాబట్టి నీతిమంతులుగా ఉన్న మనం ఏం చేసుకోవాలి, దేవుడు ఉన్నాడు అదేవని మీద ఉన్న విశ్వాసంలో ప్రియులారా మనం అనుదినం ముందుకొళ్ళాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అప్పుడు మనకి ఏం కావాలి, విశ్వాసంలో మనం తగ్గిపోవద్దు. మన అనుదినం మనకు విశ్వాసం కావాలి. ఇప్పుడు ఏ రోజు బ్రతకడానికి కావలసిన విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించినాక విశ్వాసములో మనం తగ్గిపోవద్దు అనమాట. విశ్వాసములో మనం స్ట్రాంగ్ ఉండాలి. విశ్వాస వీరులుగా మనం ఉండాలి. ప్రార్థన వీరులుగా ఉండినట్టు మన విశ్వాసములో కూడా స్ట్రాంగ్ ఉండాలి అనమాట. ఇప్పుడు విశ్వాసం ప్రియులారా మనం కట్టుకోవాలి. ఆల్రెడీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక విశ్వాసం దేవుడు అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా అన్నదినం ఆ విశ్వాసములో ప్రియులారా మనం ఇంక్రీస్ అయినట్టు లేదంటే దానిలో ఎదిగినట్టు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని యేసునామములో దేవుడు బలపరుస్తున్నాక. కాబట్టి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండ సాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు, కాబట్టి మనం ఎలాగో దేవుని వద్దకు వచ్చాము, యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని వద్దకు వచ్చామన్నమాట. యేసుక్రీస్తు ద్వారా తండ్రి జీవం కలిగిన పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వచ్చాము. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గర వచ్చిన వారిను సంపూర్ణంగా రక్షించుకోవడానికి మన దేవుడు శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. అంటే సంపూర్ణ రక్షణ అనుభవంలోనికి
మనల్ని నడిపించడానికి మన దేవుడు బలవంతుడైన దేవుడు అన్నమాట. కాబట్టి రక్షణ పొందినప్పుడు అంటే మనం సువార్తను నమ్మినప్పుడు మనకు ఆత్మలో దేవుడు రక్షణ అనుగ్రహించాము, అలాగే మన ప్రాణంలో కూడా దేవుడు రక్షణలో మనకు ఎదురైనట్టు దేవుడు కృప చూపిస్తున్నాం. కాబట్టి మన రక్షణలో ఎదుగుతున్న కొద్దీ మన హృదయంలో సమాధానం, సంతోషం, నెమ్మది మనం తప్పకుండా అనుభవిస్తాం. పరిశుద్ధలో, జ్ఞానంలో, దేవుని కృపలో తప్పకుండా ప్రియులారా మనం యేసునామలో ఎదగినాక. కాబట్టి తన్ను వెదగు వారికి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఇప్పుడు మన అర్థం దేవుడు ఉన్నాడు అలా ఆ విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించినట్టు వందన. మనకు తెలుసు మన జీవితంలో ఎన్నోసారి దేవుని అనుభవించిన వారు అల్లెలు, ఎన్నోసారి మన ప్రభువును అనుభవించే వారు. మీలో కొందరు దేవుడు డైరెక్ట్ దేవుని స్వరం విన్నవారు ఉండవచ్చు, దేవుని అనుభవించిన రకరకాల విధంగా ప్రభువును అనుభవించిన వారు కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియుల దేవుడు ఉన్నాడు, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. కాబట్టి దేవుడు ఉన్నాడు, కాబట్టి దేవుడు ఉన్నాడు. దేవుడు మన దేవుడు మనం చూసినదే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, జీవంగా దేవుడు, గొప్పవాడు అలా మన దేవుడు. కాబట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి దేవుడు ఉన్నాడు, ఆ దేవుని ప్రేలారా మనం ఆధారపడాలి. కాబట్టి మన దేవుని దగ్గరికి వచ్చిన మనం రకరకాలు అవసరాలతో వచ్చిన వారు ఉండవచ్చాము. కొందరేమో దేవా నాకు అంటే శరీర ప్రేమ దొరకలేని వారు ఉండవచ్చాము. కొందరేమో గాయాలతో దేవా నాకు స్వస్థ కావాలని వచ్చిన వారు ఉండవచ్చాము. కొందరేమో ఫైనాన్షియల్ ప్రాబ్లంతో దేవా నాకు సహాయం దేయము, ఫైనాన్షియల్ గా నేను ఇబ్బందులు ఉంది, నాకు ప్రభు సహాయం దేయమని అని ప్రియులారా ఫైనాన్షియల్ అంటే దేవుడు నాకు సహాయం దేచమని ప్రార్థనతో వచ్చిన వారు ఉండవచ్చు. కొందరేమో రోగాలతో వచ్చిన వారు ఉండవచ్చు దేవా స్వస్థపరచమని. ఇప్పుడు ప్రియులారా నేను నా జీవితంలో కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరాన్ని బట్టి దేవుని దగ్గరే ప్రియులారా వచ్చి ఉండవచ్చు. కాబట్టి నా జీవితంలో ఒకప్పుడు నేను అప్పులు ఉన్నప్పుడు, నేను మానసికంగా కుంగిన సార్లు ఉన్నప్పుడు కొందరు సువార్త చెప్పారు, కొందరు ప్రార్థన చేశారు. అప్పుడు ఒంటరిగా ఒక గద్దెలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు దేవా మీరు సర్వశక్తి మందుడైన దేవుడు అంటే నాకు సహాయం దయచమని మన నేను దేవునితో ఆ రూమ్లో ఉంటే ఉన్నప్పుడు ఏడ్చుకొని, ఎందుకంటే తట్టుకోలేని బాధలు విన్నామనమాట, ఏడ్చుకొని ప్రార్థన చేశాము. దేవుడు 10 రోజులు అంటే 10 రోజుల లోపల కార్యం జరగాలి, 9 రోజుల్లో దేవుడు గొప్ప అద్భుతం అంటే దేవుడు కార్యం చేశామన్నమాట. దేవుడు కొందరు వాడుకున్నారు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఉన్నాడు, జీవంగలన దేవుడు ఉన్నాడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం కొన్నిసారి మనం ఎలాగంటే మన ప్రార్థన కూడా మనుషులు విన్నట్టు మనం చేస్తున్నామేమో, అంటే మనుషులు మనకు ఏదైనా సహాయం చేస్తారని. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి నిజంగా మనకు సహాయం చేసే వాడు దేవుడు అనమాట, యేసుక్రీస్తు జీవంగల దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఖచ్చితంగా ప్రియులారా సహాయం చేశాడు. ఇప్పుడు మన ప్రార్థనలు కేవలం పెదవులు మాత్రం కాకుండా మన హృదయం నుండి యేసయ్య వినాలి, జీవంగల దేవుడు ఉన్నాడని గ్రహింపతో ప్రియులారా మన ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు అది చూస్తున్నాడు, మన ప్రార్థన దేవుడు చూస్తున్నాడు, మన హృదయం దేవుడు ఎరిగిన దేవుడు, మన ఆలోచనలు అంతా కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి మన ప్రార్థన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనుషులు కొన్నిసారి వినారేమో పర్లేదు కానీ మన ఉద్దేశం, మన హృదయం నుండి ఉన్న ఉద్దేశం మాత్రం నా దేవుడు వినాలి, నా యేసు ఉన్నాడు, నా యేసు ఉన్నాడు, సమాధి నుండి తెలియలేసిన పునరుద్ధానుడని దేవుడు ఉన్నాడు, దేవా మీరు నా ప్రార్థన ఆలంగించుకొని విశ్వాసంతో ప్రియులారా మన ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు మనం మర్చిపోవు, దేవుడు ఉన్నాడు. ఈ వాక్యం విన్న వారిలో మీరు ఎవరైనా ఒకవేళ దేవుడు ఎవరు సందేహిపోవద్దు అనమాట, సందేహం లేదన్న అనుమానం, అవిశ్వాసం అదంతా కూడా సాతాను తీసుకొని పెడుతుంది అనమాట. ఇప్పుడు మన ప్రార్థన ఆలోచించి గొప్ప కార్యం చేసేవాడు మనుషులు కాదు దేవుడు అని గుర్తించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, మనం మనుషుల మీదే ఆధారపడవద్దు, డబ్బు మీదే మనం ఆధారపడవద్దు, ఆస్తి మీదే మనం ఆధారపడవద్దు, మన సొంత బుద్ధి సొంత శక్తిల మీద ఆధారపడవద్దు, దేవుడు దేవుని మీద ఆధారపడాలని పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్న విషయం మీరు అజీవం కలిగిన దేవునిలో ప్రియులారా ఆధారపడాలి. ఆధారపడి ఉండే ప్రియులారా సోదరం ఒక సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి, మీరు ఎన్నడూ సిగ్గుపడలేదు, మీరు భూమిలో బ్రతికినంతకాలం అంటే సిగ్గుపడ ఒక పరిస్థితి రాదు అనమాట. కానీ ఒకవేళ మీరు మనుషుల్లో నమ్మి ఉండే, మనుషుల మీద ఆధారపడి ఉండే, ఒకవేళ ప్రియులారా సిగ్గుపడడానికి అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. నిరాశలు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి, బాధలు ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉన్నాయి. వీళ్ళు అనుకున్నారు పలానా వ్యక్తి నాకు సాయం చేశాడని మీరు చూస్తున్నారేమో, పలానా మనిషి. కాబట్టి ప్రియులారా దేవస్తి పరిశుద్ధ గ్రంథం అది మనం దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప విషయం ఏది అంటే మనం జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆ జీవం కలిగిన దేవుని మీదే ప్రియులారా ఆధారపడాలి, యేసునామలో మన తండ్రితో మాట్లాడాలి, అది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి తండ్రి నుండి ఆ జీవం కలిగిన దేవుని నుండి మనం ప్రార్థన చేసుకొని
మన మేలు పొందినప్పుడు మనకు చాలా సంతోషం, చెప్పలేని సంతోషం వస్తాయన్నమాట, చెప్పలేని సంతోషం, ఊహించలేని సంతోషం. అప్పుడు మీ హృదయం అందు కూడా సంతోషంతో నింపబడతాయి, దేవుని ఆరాధించుకొని ఆ ప్రభుత్వం ఉన్న ప్రేమలో మీరు ఇంగరిస్తూ అవుతాయి. హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, మనం హృదయపూర్తి దేవునిలో ఆధారపడదాం, దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం పెట్టినా మీరు రకరకాల అవసరాలతో దేవుని సన్నిధిలో మీరు వచ్చారేమో, నో ప్రాబ్లం, తప్పు కాదు. కాబట్టి ప్రభు దగ్గర ఒకవేళ మీరు స్వస్థ దగ్గరకు వచ్చాము, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల కొడుకు వచ్చాము, కానీ ఏదైనప్పుడు కూడా దేవుడు దానికి పరిష్కారం అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా ప్రాముఖ్యంగా దేవుడు మనకు పాప క్షమాపణ అనుగ్రహించే దేవుడు, నిత్య జీవిని అనుగ్రహించే దేవుడు, రక్షణ అనుగ్రహించే దేవుడు. కాబట్టి మనం ఏదైనా టెంపరీ ఏదైనా అవసరం కొరకు దేవుని దగ్గర వచ్చామేమో, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయ, మనకు నిత్య జీవన ఇచ్చినట్టు, లేదంటే దేవుడే మనలో నివాసం చేసినట్టు దేవుడు రక్షణ అనుభవం దేవుడు అనుగ్రహించే దేవుడు. సువార్త విని ప్రజలు రక్షణ పొందినప్పుడు అదే జరిగింది, మనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ వలన మహిమాన్ని నిరీక్షణ కురుస్తూ మనలో ఉన్నా. కాబట్టి సహవాసం ఒకరోజు ఉన్న సహవాసం కాదు, దేవునితో ఉన్న సహవాసం ఒకరోజు ఉన్న సహవాసం కాదు, నిత్య సహవాసం అని ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదగు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మవలేను కదా. కాబట్టి ప్రియులారా మనం ప్రధానంగా నమ్మాము, ఇంకా కూడా ఆ విశ్వాసములో ప్రియులారా మనం కొనసాగించుకోవాలి. కాబట్టి మధ్యలో ఆ విశ్వాసం తగ్గిపోవద్దు అనమాట. దేవుడు తప్పకుండా ప్రియులారా మీ హృదయంలో దేవుని చిత్తానుసరమైన ప్రతి ప్రార్థనలకు తప్పకుండా తగిన సమయంలో జవాబు అనుగ్రహించే దేవుడు మన ప్రభువును యేసుక్రీస్తు. కాబట్టి దేవునికి దేవుని ప్రియులారా మనం ఉదయకాలం దేవును మహిమపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే హెబ్రయులు రాసిన పత్రిక 11:8 హెబ్రయులు రాసిన పత్రిక 11:8 ప్రియులారా మనం చూస్తున్నదే దేవుడు అబ్రహామును పిలిచినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకసారి ఆ వాదన మనం చదువుదాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి అని రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడామని రాయబడింది. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడు మనల్ని కూడా పిలిచామన్నమాట. సువార ద్వారా యేసుకురుసు మనల్ని కూడా పిలిచాడు. కాబట్టి మనం అనుకోవద్దు అబ్రహాను పిలిచాడు అబ్బో నా పరిస్థితి ఏమైంది అని. ఇప్పుడు దేవుడు సువార ద్వారా నిన్ను కూడా పిలిచాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని యొక్క పిలుపు చాలా గొప్పది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క పిలుపు పొందడం చాలా గొప్పది. ప్రియులారా మనం చూస్తుంటే సంఖ్యాకాండం 17:7 అంటే 17 మనం చూస్తున్నాము. ఇక్కడ వారి మధ్యలో కొన్ని భేదాలు వచ్చామన్నమాట. దేవుడి చేత ఏర్పరచబడిన వారు, లేదంటే దేవుని చేత పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు ఎవరని వారి మధ్యలో ఒక హల్లెలూయ స్తోత్రం డిఫరెన్స్ వచ్చిందని ఒపీనియన్. కాబట్టి దేవుడు మోషేతో చెప్పారు, వీరందరు ప్రతి ఒక్క కుటుంబం 12 కుటుంబాలు దానిలో మనం చూసినట్టే గోత్రీయులు ప్రతి ఒక్కరు ఒక్కొక్క కర తీసుకొని రావాలని చెప్పారు. కాబట్టి లేవి గోత్రం కుటుంబంలో నుండి వచ్చిన అహరోన్ ఒక కర మీద కూడా తన పేరు, ప్రతి ఆ కర మీద కూడా వారు కుటుంబ ఆ పేరు రాసుకోవాలని కూడా చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం మనం చూస్తున్నట్టే అదంతా కూడా దేవుని సన్నిధిలో తీసుకొని వస్తున్నాను అనమాట. దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చాము. కాబట్టి మనం చూస్తున్నాము అహరోన్ ఒక కర, ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అహరోన్ ఒక కర, అది హల్లెలూయా దానిలో పూలు వచ్చినట్టు కాయలు వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిలుపు పొందిన వారు దాని నుండి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏర్పరచబడిన వ్యక్తులు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులు తప్పకుండా ఫలిస్తారు. కాబట్టి మేము మీరు ఎవరు బాధపడవద్దు, అబ్బో నేను నా పరిస్థితి ఏమవుతాయి, నేను ఫలిస్తే హల్లెలూయ. కాబట్టి ప్రియులారా దేవుని పిలుపు అంటే సువార్త నిజంగా మీరు నమ్మిన వ్యక్తి ఉండే, రక్షణ నిజంగా పొందిన వ్యక్తి ఉండే, నిజంగా మీరు పరిశుద్ధాత్మ దేవుని యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి ఉండే తప్పకుండా మీరు ఫలిస్తుంది అనమాట. కాబట్టి మనం వృద్ధి చేసినట్టు కార్యం చేసేవాడు ఎవరు అంటే దేవుడిని 1 కొరింథీయులు 3:10 స్పష్టంగా రాయబడింది. కాబట్టి పౌలు నేను నాట్యమని అపొస్తలన పౌలు చెప్తుంది, అప్పుడు నీళ్లు పోసాను కానీ వృద్ధి చేయవాడు దేవుడు అలేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన కుటుంబ జీవితాన్ని దీవించేది దేవుడు, మన ఆత్మీయ జీవితం కానీ మన కుటుంబ జీవితం కానీ అందరూ కూడా దీవించేది, మనల్ని బలపరిచేది, మన ఎదిగినట్టు చేసేది మనుషుల చేతులు కాదు, జీవం కలిగిన దేవుని చిత్తల అని ప్రియులార పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసినదే అహరోను యొక్క కర శిఖరించినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులార మనం కూడా ఆమె సంతోషములో సమాధానంలో దేవుని యొక్క జీవంలో దేవుని యొక్క మహిమలో పరిశుద్ధలో మనం కూడా అనుదిన ఫలించినట్టు
యేసు నామములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సహాయం చేయనక దేవుడు కృప చూపినాక. ఇక్కడ ఇప్పుడు ఎల్లారు మనం చూస్తున్నది అబ్రహాము దేవుని యొక్క పిలుపు ఉందేము. కాబట్టి అబ్రహం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడ్యామన్నమాట. కాబట్టి దేవుని పిలుపు గొప్పది, మన దానికి లోబడాలి. అంటే దేవుని స్వరానికి మనం లోబడాలి, దేవుని స్వరానికి లోబడాలి. కాబట్టి మన పరిస్థితులు చూడవద్దు అనమాట. పరిస్థితులు ఒకవేళ మీ పరిస్థితుల్లో మీ శరీరం కూడా కొన్నిసారి సహకరించడం లేదేమో, దేవుడు ఉన్నతమైన పిలుపు దేవుడు అనుగ్రహించాము కానీ కొన్నిసారి మన శరీరం కూడా సహకరించడం లేదేమో, కొన్నిసారి మనం చుట్టాలే మనం ఒప్పుకోలేదేమో, మీ దగ్గర ఉన్న వారు ఒప్పుకోవడం లేదేమో, సూత్రం హల్లెలూయ. కొన్నిసారి మీ ఫైనాన్షియల్ ఏరియా వీక్ ఉందేమో, కానీ అదే దానితో ఏం సంబంధం లేదు. దేవుని పిలుపు చాలా గొప్పది, ఆ పిలుపుకు మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు మన ఆత్మ ప్రాణ శరీరం ఆ బలమైన చేతుల ప్రియులారా మనం సమర్పించుకోవాలి. మిగిలిన కార్యాలు జీవం కలిగిన దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం. మనం తీర్మానం చేసుకోవడం మాత్రం కాదు, మన ఆత్మ ప్రాణ శరీరం దేవా మీ చేతుల్లో నిన్ను అప్పగిస్తున్నాం. కాబట్టి అలాగే మన పూర్తిగా దేవుని చేతుల్లో దేవుని యొక్క పరిపాలన కొరకు, యేసుక్రీస్తు యొక్క పరిపాలన కొరకు మనం అభయపడినట్లయితే దేవుడు సంపూర్ణంగా మన ఆత్మ మాత్రం కాకుండా ప్రాణం శరీరం అందు కూడా తన జీవంతో మహిమతో తప్పకుండా నింపుతాడు. దేవుడు తన అభిషేకంతో తన శక్తితో తన మహిమతో నింపి ప్రియులారా ప్రభు మనను అనుదినం నడిపిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నది అబ్రహాము, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి లోబడి అమ్మనమాట. ఆ పిలుపునకు లోబడి ఇంకా తను శాస్త్రముగా పొందనై ఉన్న ఆ ప్రదేశమునకు బయలు వెళ్ళలేను, మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుగక బయలు వెళ్ళామని రాయబడింది. అంటే తనకు తెలియలేదు ఎక్కడైకో దేవుడు తీసుకొని వెళుతున్నామని పూర్తి ఒక ఇదే లేదనమాట దేవుడికి సోదరు. కాబట్టి ప్రియులారా మనం విశ్వాస జీవితం దేవునిలో ఆధారపడదాం. దేవుడు తప్పకుండా మనల్ని సగల సత్యములు ప్రియులారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నదే శాస్త్రం గురించి రాయబడింది. ఒక మాట అక్కడ రాయబడింది, తాను శాస్త్రముగా పొందనై ఉన్న ప్రదేశమునకు అని రాయబడింది. హల్లెలూయ, శాస్త్రముగా పొందనై ఉన్న ప్రదేశం. కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే దేవునికి వందనాలు. కాబట్టి ప్రియులారు మన దేవుని సన్నిధిలో సమయం గడపాలి. దేవుని సన్నిధిలో అంటే మన ప్రార్థనలో ఆరాధనలో దేవునితో సమయం గడిపే విషయంలో మనం తగ్గిపోవద్దు అనమాట. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 10:25 రాయబడింది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుడుకును సత్కార్యములు చేయడకును ఒకరినొకడు పురిగొల్పవలేనని ఆలోచించదము. అంటే మనం యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేసే విషయంలో, ఆరాధన చేసే విషయంలో, వాక్యాలు విని బలపరిచే విషయంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. హల్లెలూయా, తగ్గిపోవద్దు. దేవుని పిల్లలతోన్న సహవాసంలో, దేవునితోన్న సహవాసంలో, దేవుని పిల్లలతోన్న సహవాసంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. కాబట్టి దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క హల్లెలూయా, దేవుని యొక్క అంటే ప్రార్థనలు మనం పాల్పొందినప్పుడు వాక్యాలు విన్న కొలది విశ్వాసం మనకు ఇంక్రీస్ అవుతుంది. విశ్వాసం ద్వారా మనం జయం అనుభవించుకొని అనదైన ముందుకున్నట్టు దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా కృప చూపిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాము దేవుడు అబ్రహామును పిలిచాము. ఇక్కడ ఒక మాట రాయబడింది, శాస్త్యం అనే రాయబడింది, శాస్త్యం పొందుకోవడానికి అని ప్రియులారా రాయబడింది. ఒకసారి మనం చదువుదాం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శాస్త్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. శాస్త్యం కాబట్టి యేసుక్రీస్తు మనల్ని పిలిచారు. కాబట్టి మనకు కూడా ఒక శాస్త్యం ఉంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఒకసారి ఆ శాస్త్యం గురించి ప్రియులారు హెబ్రీయులు రాసిన పత్రిక 9:15 స్పష్టంగా రాయబడింది. ఒకసారి మనం చదువుదాం, హెబ్రీయులు రాసిన పత్రిక 9:15 మీరు శ్రద్ధగా వినాలి అని మనవి చేస్తున్నాము. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలగడకై ఆయన అంటే యేసుక్రీస్తు మరణం పొందినందున పిలువబడిన వారు మనం అనమాట, పిలువబడిన వారు చూడండి, నిత్యమైన శాస్త్రమును గురుచున్న వాగ్దానము. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన శాస్త్రం నిత్యమైన శాస్త్రం అనమాట. హల్లెలూయా, అంటే ఇటర్నల్ ఇన్హెరిటెన్స్. హల్లెలూయా, నిత్యమైన శాస్త్రం దేవుడు, దాని కొరకు దేవుడు ప్రియులారా మనల్ని పిలిచాము. అబ్రహామును దేవుడు పిలిచాము, అబ్రహాం ఆ విశ్వాసంతో దానికి లోబడామన్నమాట. కాబట్టి మనం కూడా లోబడి దేవుని స్వరం విని ప్రియులారా మనం అన్నదాన్ని ముందుకొళ్ళాలి. కాబట్టి ఇది నిత్యమైన శాస్త్రం అని రాయబడింది. కాబట్టి నిత్యమైన శాస్త్రమును గురిచిన వాగ్దానమును మనం పొందాలి. ఎవరు పొందాలి? పిలువబడిన వారు పొందాలి. పొందు నిమిత్తము దేవుడు చేశాడు, నిమిత్తము ఆయన అంటే యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు తన ప్రాణం, తన రక్తం, అలాగే యేసుక్రీస్తు ద్వారా నూతన నిబంధనలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు.
కాబట్టి యేసుక్రీస్తు దానికి మధ్యవర్తి అని రాయబడింది, అల్లెలు మీడియేటర్, అల్లెలు మధ్యవర్తి యేసుక్రీస్తు. కాబట్టి ఉద్దేశం ఏంటి? శాస్త్రం పొందుకోవడానికి దేవుడు పిలిచాడు. ఈ శాస్త్రం ఏమో ఒకరోజున శాస్త్రం కాదు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఇటర్నల్ ఇన్హెరిటెన్స్ అంటే నిత్య శాస్త్రం, అల్లెలుయా, నిత్య శాస్త్రం అనమాట. దేవునికి స్తోత్రం. దాని కొరకు ప్రియులారా నన్ను నిన్ను పిలిచాడు. ఇప్పుడు దేవుడు మనం అనుకోవద్దు ఏదో ఒకటి అనుగ్రహించి ఏదో ఒకటి ఇచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పడానికి దేవుడు పిలువలేదు. హల్లెలూయా. నిత్య శాస్త్రం మనం పొందడానికి కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాము. యేసుక్రీస్తు రక్తం చేత దేవుడు మనల్ని కొన్నాము. దేవుడు సువార్త ద్వారా దేవుడు పిలిచారు, తన దగ్గరికి పిలిచారు. కాబట్టి ఆ నిత్య శాస్త్రం ప్రియులారా మనం పొందాలి అని దేవుడు ఆశపడుతుంది. దానికి మధ్యవర్తి, మధ్యవర్తి మీడియేటర్ అంటే ఎవరంటే మనుషులు ఎవరు కాదు, అది ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మవచ్చు, హల్లెలూయా, మనం అది పొందొచ్చు. ఎందుకంటే మనం మధ్యవర్తి మనుషులు కాదు. ఒకవేళ మనుషులు అంటే మనం చెప్పలేం, వారు ముఖవర్షం చేస్తారని, హల్లెలూయా, లంజాలు తీసుకుని అని రకరకాల విధంగా ఉన్నారు కదా. స్తోత్రం, హల్లెలూయా. కానీ మధ్యవర్తి ఇక్కడ మనం చూస్తే నమ్మదగిన యేసుక్రీస్తు అనమాట, హల్లెలూయా, పరిశుద్ధమైన దేవుడు అనమాట. కాబట్టి దేవునికి పొందాలి. కాబట్టి ప్రియుల నిత్య శాస్త్రం పొందుకోవడానికి కొరకు దేవుడు నన్ను పిలిచామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిలుపునకు, దేవుడు పిలిచిన పిలుపునకు తగినట్టు మనం స్పందించాలి, మనం స్పందించాలి. దేవుడు పిలిచారు, అబ్రహాం ఏం చేసాం, స్పందించాం, దానికి లోబడియామన్నమాట, లోబడి ముందుకు వెళ్ళాం. కాబట్టి మనం కూడా, మనల్ని కూడా దేవుడు పిలిచాం కాబట్టి మనం కూడా దేవుని స్వరంపై అనుదినం ముందుకు వెళ్ళే అనుభవం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నది ఎలాగా దేవుడు దేనికి స్తోత్రం. ఒక నిమిషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, యేసే మీకు వందనాలు, స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఒకసారి మనం చదువుదాం 13వ అధ్యాయము 14వ వచనం. నిలువరమైన పట్టణము మనకిక్కడే లేదు గాని ఉండబోచున్న దాన్ని కోసము ఎదురు చూచుతున్నాము అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది పెర్మనెంట్ హోము ఈ వేళ్లలో మనకు లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచున్నాము అని హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. మనం అనుకున్నాము మన ఇల్లు పెర్మనెంట్ అది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది పెర్మనెంట్ గా ఇక్కడ ఏది లేదనమాట. స్తోత్రం, హల్లెలూయా. పెర్మనెంట్ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కానీ పెర్మనెంట్ ఉంది, అది ఎక్కడైనా కూడా ప్రియులారా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం ఏదైనాగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచారు, ఎన్నుకున్నారు, నేర్పించాము. దేవుడు తన శిల్పిగా ఉన్న, అంటే దేవుడు ఎలా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాను. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మీరు యేసుక్రీస్తుతో తెరిలేసిన వారు ఉండే, మీరు భూ సంబంధమైన విషయంలో కాదు, మీరు పరలోక విషయంలో, పరలోక విషయం మీదే ధ్యానించుకోవాలని కొలొస్సె రాసిన పత్రం 3వ అధ్యాయము 2వ వచనంలో ప్రియులారా రాయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని పిలిచాం, ఎన్నుకున్నాం, యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని తిరిగి లేపాము. కాబట్టి పరలోక దర్శనం లేదంటే పరలోక కూర్చున్న ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక. చూడండి, అబ్రహామును దేవుడు పిలిచాడు, దేవుడు భూ సంబంధమైన దేవుళ్ళు అనుగ్రహించారు. అబ్రహాంకు చక్కని కొడుకు, చక్కని భార్య, చక్కని కొడుకు దేవుడు అనుగ్రహించారు. అబ్రహాం వెళ్ళిన చోట్ల అందరూ కూడా దేవుడు దీవించాము, అల్లెలు, భూ సంబంధమైన దేవుళ్ళు అనుగ్రహించాం. అయినప్పుడు కూడా అబ్రహాంకు దేవుడు నేర్పించాం, అంటే పరలోకం గురించి నేర్పించాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు మనకు కూడా ఆ దర్శన, పరలోక సంబంధమైన దర్శన దేవుడు అనుగ్రహించినాక, నిత్యత్వం గురించిన ప్రదేశం మనకు అనుగ్రహించినాక. కాబట్టి పరలోక గురించిన ప్రదేశం మన హృదయంలో వచ్చి ఉండే ఈ భూ సంబంధమైన విషయం కొరకు మనం గొడవ చేయలేదు. భూ సంబంధమైన విషయం కొరకు మనం గొడవ చేయలేదు. కాబట్టి మీరు ఒకవేళ ఎవరైనా భూ సంబంధమైన విషయం కొరకు తర్కించేవారు, గొడవ చేసేవారు, మాట్లాడేవారు, సనగేవారు, గుణిగేవారు, ఒకవేళ మీరు చూసినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి, వారుకు పరలోకం కూర్చున్న ఆ ప్రదీక్ష వారు పొందలేదు. ఇప్పుడు ఇలా పరలోక ప్రదీక్ష దేవుడు మనకు అనుగ్రహించినాక, నూతన జెరూసలేం హల్లెలూయా కూర్చున్న ప్రదీక్ష దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఈ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసామన్నమాట. కాబట్టి నూతన జెరూసలేం అంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చూసినాము, అది సంఘం అనే ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఒక పెద్ద పట్టణం ఉండవచ్చు,
కానీ దేవుడు ఉన్నాడు, అలాగే సంఘం అనమాట పునాదులు ఆమె నూతన జెరూసలేం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు రాకడలే ఎత్తబడిన సంఘం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము అది ఎదురు చూసి ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము మాత్రం కాదు, అబ్రహాము మాత్రం కాదు, 9:18 రాయబడింది, విశ్వాసం బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గూడారములో నివసించుచు అన్యులు దేశములు ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులేరు. కాబట్టి అబ్రహాముకు మాత్రం కాదు, ఇస్సాకు యాకోబు కూడా ప్రత్యక్ష దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు మనల్ని పొడిచాము, ఎన్నుకున్నాము, దేవునికి స్తోత్రం. వాక్యాలు మనల్ని దేవుడు నేర్పిస్తున్నాము, పరలోక దర్శనాలు దేవుడు మీ హృదయంలో పరలోక గురించిన ప్రత్యక్ష దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి అది మీలో మాత్రం ఉండిపోవద్దు అనమాట, మీ పిల్లలు కూడా ఆ దర్శనం దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. దేవుడు ఒక పిలుపు మీ జీవితంలో మాత్రం ప్రియులారా ఆగిపోవద్దు, మీ పిల్లల్ని కూడా నేర్పించాలి. హల్లెలూయా. మీ ఇంటి వారు కూడా మీరు నేర్పించాలి, మీ చుట్టాలను కూడా నేర్పించాలి. హల్లెలూయా. ఆమె నిత్యత్వం ఉంది అని, పరలోకం ఉంది అని, అలా యేసుక్రీస్తు రాకడ ఉంది అని. హల్లెలూయా. కాబట్టి నిత్య శాస్త్రం ఉంది అని ప్రియులారా మనం నేర్చుకోవాలి, మన పిల్లలతో కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, అబ్రహాముకు మాత్రం కాదు, అబ్రహాముని దేవుడు పిలిచారు, అబ్రహాములు మాత్రం ఆగిపోలేదు. అది ఇసాకులోనికి ఇసాకు తన కుమారుడైన ఇసాకు దేవుడు ఆ ప్రదేశ దేవుడు అనుగ్రహించారు. ఇసాకులు ఆగిపోలేదు, యాకోబు. అంటే మన తరతరాలు ఈ పరలోక సంబంధమైన ఈ దర్శనాలు మనం ట్రాన్స్ఫర్ చేయాలి అనమాట. హల్లెలూయా. అంటే దేవుడు పిలుపు, దేవుడు మనల్ని పిలిచారు, అబ్రహాము పిలిచినట్టు సువార్త నన్ను నేను పిలిచాము, నిత్య శాస్త్రం పొందుకోవడానికి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనకు దేవుడు ఆమె పరలోక దర్శనం దేవుడు అనుగ్రహించినాక, నిత్యత్వం కూర్చున్న ప్రదేశం అనుగ్రహించినాక, కాబట్టి అది మనకు మాత్రం కాదు, మన పిల్లల్లోనికి కూడా వెళ్ళాలి. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి మీ కుమారునికి మీరు నేర్పించాలి అనమాట, దేవునికి స్తోత్రం. మీ కుమార్తెకి మీరు నేర్పించాలి, బాధ్యత మనదనమాట, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన పూర్వంగా నేర్పించాలి, ప్రార్థన పూర్వంగా నేర్పించలేదంటే వారు వినలేదము. కాబట్టి ప్రియులారా ఈ పరలోక దర్శనం మనం పొందడానికి దానికి విధంగా దయ్యాలు కూడా తప్పకుండా పనిచేస్తారు. కాబట్టి అందుకొరకు యేసుమలో ప్రార్థన చేసుకొని సాతాను అంటే క్రియలు బంధించుకొని ప్రియులారా మీరు మీ పిల్లలకు కూడా నేర్పించాలి, దేవునికి మీ చుట్టాలకు మీ స్నేహితులకు ప్రియులారా నేర్పించాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినది అబ్రహాములు దేవుడు పిలిచాడు, అబ్రహాములో అది ఆగిపోలేదు, ఇస్సాకుకు వచ్చింది, తర్వాత యాకోబుకు వచ్చింది, దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే మన యొక్క తరతరాలు కూడా యేసుమలో ఈ దర్శనం దేవుడు యేసునామలో దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి ఏలైనగా దేవుడు దయనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుండే. కాబట్టి మీరు మనం దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? హల్లెలూయా. కాబట్టి నిత్యత్వం గురించి పరలోకం గురించి ఉన్న దర్శనాలు పొందిన వ్యక్తులు ఈ భూమిలో మనం చూసినదే డబ్బు కొరకు కానీ ఆస్తి కొరకు కానీ గొడవ చేయలేదనమాట, దాని గురించి అడగడం గుణగడం. హల్లెలూయా. కాబట్టి అది దేవుని చిత్తం కాదు. కాబట్టి మనం చూస్తున్నది అబ్రహాము దేవుని పిలుపు ముందుంది. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము అబ్రహామును దేవుడు దీవించిన కొరది. అబ్రహాముతో ఇంకా ఒక వ్యక్తి కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాము, లోతు. లోతు అబ్రహాం మధ్యలో, వారి మధ్యలో సమస్య లేదు కానీ వారి యొక్క పని మనుషుల మధ్యలో కొద్ది గొడవ వచ్చింది అనమాట. ఇప్పుడు అబ్రహాం దేవుని పిలుపు ఉంది, అబ్రహాం ఏం చెప్పారు, ఓకే నీవు కుడివైపు అంటే నేను ఎడమవైపు వెళదాం, నీవు ఎడమవైపు అంటే నేను కుడివైపు వెళ్ళిపోదామని అబ్రహాం దేవుని పిలుపు పొందిన అబ్రహాం చెప్పారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరలోక దర్శనం మనం పొందుకోవాలి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన ఇద్దరులతో మనం గొడవ చేయవద్దు, దేవునికి స్తోత్రం. కాబట్టి మన జస్ట్ మన దేవుని ఆరాధించుకోవడం, దేవునితో ప్రార్థన చేసుకోవడం, దేవుని సన్నిధిలో సమయం గడపడం, మిగిలిన కార్యాలు అంతా జీవగలన దేవుడు నా జీవితంలో మీ జీవితంలో చేయిస్తాడు అనే ఒక విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించినాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనుషులు ఎవరు మన శత్రువులు కాదు. అలే మనుషులు ఎవరు మన శత్రులు కాదు. రక్త మాంసంతో మనకు పోరాటం లేదు. ఒకవేళ మన రక్త మాంసంతో పోరాటం చేసినట్లయితే ఈ పిలుపులో మనం ఓడిపోతాయి అనమాట, దేవునికి స్తోత్రం. మనం ఫెయిల్ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలి, మనుషులతో మనకు మరి పోరాటం లేదు అని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచారు, ఎన్నుకున్నారు. కాబట్టి మీరు మనుషులతో మీరు పోరాటం చేస్తున్నారా? కాబట్టి మీ హృదయంలో ఒకవేళ మనుషులు శత్రు అని ఒకవేళ సాతాన్ అలాంటి ఆలోచన తీసుకొని వస్తారేమో, మీరు ఎదగడానికి, మీరు ఆత్మీయంగా ఎదగడానికి ఇబ్బందిగా ఉన్నది పలాన వ్యక్తి అని ఒకవేళ చూపించినట్లయితే అది సాతానుకు అబద్ధమని అర్థం చేసుకోవాలి. ఆ సాతానుకు అబద్ధం నమ్మి మీరు ఆ వ్యక్తికి వదిలేగా మీరు పనిచేసినట్లయితే ఈ పిలుపులో మీరు ఓడిపోవడానికి ప్రియులారా అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన జాగ్రత్త ఉండాలి. సాతాను మనను
మోసం చేయవద్దు అనమాట. సాతన్ మనల్ని ప్రియులారా మోసం చేయవద్దు. అప్పుడు వాక్యం గ్రహింపు మనకు దేవుడు అనుగ్రహించినాక కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము పదహారు వదనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారిని వారి దేవుడిని అనిపించుకొనుటకు దేవుడు వారిని సిగ్గు పడడు. హేలనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరుచున్నాడు. కాబట్టి మనం చూస్తున్నాము ఈ భూమిలో మనకు స్థిరమైన పట్టణాలు లేదు, అంటే స్థిరమైన పెర్మనెంట్ ఇల్లు లేదు అని మనం చూసాము. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం స్థిరమైన అంటే ఇటర్నల్ నిత్యమైన హోమ్ అంటే అది పరలోకం అనమాట. అంటే నిత్యత్వమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన నిత్య శాస్త్యం నేను నమ్ముతున్నాను మన దేవుడే స్తోత్రం హల్లెలూయా మన ప్రభువునే యేసుక్రీస్తు హల్లెలూయా. అక్కడే ఒకవేళ హల్లెలూయా స్తోత్రం అక్కడ బంగారు వీధి ఉండవచ్చు, అక్కడే పట్టణాలు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. ఏదైనప్పుడు కూడా మనం నిత్య శాస్త్యం ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన భూమిలో ఈ బ్రతికినంతకాలం ఈ పరలోక కూర్చున్న దర్శనం కలిగి భూమిలో ప్రియులారా మనం బ్రతకాలి. అప్పుడు మనం ఫ్రీగా బ్రతకవచ్చు. అంటే ఫ్రీ అంటే బాధల్ని జయించుకోవచ్చు అనమాట. లోక ఆశలను మనల్ని పట్టుకోలేదు, లేదండి లోక ఆశలను మనల్ని ప్రభావం చేసి మనకు బాధ దుఃఖం నిరాశ ఇంక్రీస్ అవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రియులారా దేవుణ్ణి ఆధారపడదాం, మనకు ముందుకు వెళదాం. ఒక పాట పాడి ప్రియులారా మన దేవుణ్ణి స్తుతిస్తాం. అంటే పరలోకం కూర్చున్న పాట అనమాట. అందువరకు ఒకసారి మనం పాడదాం. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదేన జీవితము అమర్చుచున్నావు. ఆమేన్. నీ మీదేన జీవితము అమర్చుచున్నావు. ఆమేన్. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనేలేని. ఆమేన్. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనేలేని. ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలిలేని కడగళ్ళు లేని కల్లోల సిది గదలు దరికే రాని. కడలిలేని కడగళ్ళు లేని కల్లోల సిది గదలు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతలు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. కలతలు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సియోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును సంగ ప్రతిరూపము పరమయేరు శలేముగమెను సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును నీతోని నా నివాసము నిత్యము ఆనందమేసయా నీతోని నా నివాసము నిత్యము ఆనందమే హల్లెలూయా దేవా మీకు యేసయ్య మీకు ఆరాధన తండ్రి దేవా మీకు కొల్లాది వందనాలు తండ్రి స్తోత్రం తండ్రి మీ పిలుపుని బట్టి వందనాలు తండ్రి హల్లెలూయా దేవా మీకు వందనాలు స్తోత్రం ప్రియులారా మనం అందరూ ప్రార్థన చేస్తాం యేసయ్య మీకు వందనాలు తండ్రి హోలీ స్పిరిట్ దేవా సహాయం దయచేయమని తండ్రి పరలోకం గురించిన ప్రదేశం మాకు దేవా దయచేయమని తండ్రి దేవా నిత్యత్వం గురించిన ప్రదేశం మా హృదయంలో దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోకాశలు నుండి ఒకవేళ దేవా లోకాశలు ఉండే తండ్రి దాని నుండి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా సోదరం హోలీ స్పిరిట్ దేవా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా పరలోక ప్రదర్శన కలిగి దేవా కృషులందు దేవా జయంతో పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మతో నింపబడి దేవా వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో నింపబడి దేవా సోతరం దేవా పాపాన్ని లోకాశను సాతనందరాలను అనుదినం చేయించుకొని తండ్రి ఐక్యతలో సమాధానం కలిగి నెమ్మది కలిగి దేవా ప్రదయ కృపా తండ్రి వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్కరుగా దేవా మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి దేవా ఈ దర్శనం తండ్రి మాలో మాత్రం ఉండకుండా తండ్రి ఇద్దరు కూడా దేవా హల్లెలూయా మేము అది అనుగ్రహించుకుంటూ పరిశుద్ధాత్మ దేవా మీరు దయచేయమని తండ్రి అబ్రహాంకు మీరు అనుగ్రహించాం అలాగే అబ్రహాములో మాత్రం అది ఆగిపోకుండా తండ్రి ఇస్సాకు యాకోబు వారు తరతరాలు తండ్రి ఆ దర్శనాలు పొందినట్టు తండ్రి హల్లెలూయా స్తోత్రం హోలీ స్పిరిట్ తండ్రి స్తోత్రం మాలో తండ్రి పరలోకం గురించిన ప్రదర్శన తండ్రి మాలో మాత్రం ఆగిపోకుండా తండ్రి ఇద్దరు కూడా దేవా మేము తెలియపరిచే వారుగా తండ్రి మా ఆత్మ మనిషి పరిశుద్ధ ఆత్మ దేవా ఈ వాక్యం విన్న అందరూ ఆత్మ దేవా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి దేవా మీ యేసే మీ ప్రేమతో ప్రతి హృదయాన్ని కుమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ గురించి చెప్పే కృప తండ్రి అదేవా అలాంటి కృప దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం దేవా మీరు ఇచ్చిన చక్కని రోజు తండ్రి తండ్రి మీ రాజ్యం కొరకు తండ్రి వాడినట్టు తండ్రి బుద్ధి జ్ఞానం దేవ ప్రతి ఒక్కరికి దయచమని ప్రార్థన చేస్తున్నాము దేవ ఎవరో ఆమె నన్ను పిలుస్తారని నాకు అవకాశం ఇస్తారని ఆమె ఆగి ఆమె చూసి నిరాశ బాధతో ఉన్నవారిని బట్టి స్తోత్రం తండ్రి దాని నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం బుద్ధి తెచ్చుకొని దేవ ఆమె ఆమె దేవ స్తోత్రం ఆమె హాలే నిలబడినట్టు తండ్రి లేచి తండ్రి హల్లెలూయా ప్రకాశింపబడినట్టు తండ్రి కృప దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి లేచి నిలబడి తండ్రి దేవ ఇద్దరులతో మీ గురించి చెప్పే అభిషేకం దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఓహే రబ్బ నా సిక్ఖ రాధన కరబిరి సిక్ఖ రాధన దేవా మీరు ప్రేమించాము హల్లెలూయా స్తోత్రం మీ దర్శనాలు కూర్చున్న రెవల్యూషన్ ఉన్నప్పుడు కూడా తండ్రి మీ శక్తి లేకుండా పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవా స్తోత్రం దేవ పరిశుద్ధాత్మ దేవ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందారని చెప్పినట్టు తండ్రి దేవ యెరూషలేములో మాత్రమే కాకుండా యెహూదయ సమరయ బోధిగతం దాకా తండ్రి మీ సాక్షులుగా తండ్రి దేవ మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ యెరూషలేములో మాత్రం ఆమె ఉండకుండా తండ్రి దేవ హల్లెలూయా దేవ స్తోత్రం ఇంకా ముందుకు అడుగు వేసినట్టు తండ్రి జ్ఞాన బుద్ధి దేవ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి సిహారాధన కరబిడ సిఖరాధన ఓహే రంబ కరాధన గురుబిడ సిఖరాధన వాక్యం విన్న వారు తండ్రి వారు ఆమె పిల్లలతో వారి చుట్టాలకు నేర్పించినట్టు కృప దయ్యం తండ్రి వారి స్నేహితులతో చెప్పినట్టు కృప దయ్యమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే తండ్రి దేవ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్టు తండ్రి మీ బోధ తండ్రి మీ సత్యాలు వాక్యాలు పేరిశ్లేం అందని రాయబడినట్టు తండ్రి తండ్రి మీ సత్యాలు తండ్రి అన్ని ప్రజలు వినిపించే బాధ్యత తండ్రి మాకు మీరు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి దేవ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని తండ్రి సత్యాలు దేవ ఇద్దరులతో చెప్పి కృపా దేవ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దానికి విధేయంగా పనిచేసిన తండ్రి దయ్యాలు దేవ భయం ఆత్మ తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ సిహ భయం స్పిరిట్ తొలగిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాము ప్రాణ భయాలు మరణ భయాలు మనుషుల గురించిన భయాలు అన్ని భయాలు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవ సమయం ఆమెను సద్వినియోగం చేసినట్టు తండ్రి కృప దయ్యమని ప్రార్థన చేస్తున్నాం ఓహే లబానా సిక్కరాధన దేవ మీ స్వరమైన అనుదినం దేవ ప్రతి ఒక్కరి పరిశుద్ధాత్మతో కలిసి మృద కృపా దేవ దయచమని ప్రత్యేక మేము అందరం ప్రార్థనిస్తున్నాము మహిమాగ్రద మీకు అభిస్తున్న మేసుకురుసు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమె.